చట్నీలో ఎలుక పడింది బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసిన చట్నీపై మూత లేకుండా వదిలేయడం తోటి ఓ ఎలుక అందులో పడింది అందులోంచి బయటకు వచ్చేందుకు అది ఈత కొడుతుంది ఈ దారుణమైన దృశ్యం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీఓ ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్లో కనిపించింది ఈ దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది హాస్టల్లో కిచెన్ ఎంత అపరిశుభ్రంగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే క్యాంటీన్లో తమకు క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని విద్యార్థులు మండిపడుతున్నారు అటు ఈ విషయం తెలిసి మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు ప్రిన్సిపాల్తో మాట్లాడిన ఆయన భోజన ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంపై నిలదీశారు మంత్రి ఆదేశాలతోటి ఇప్పుడు మెస్ కాంట్రాక్టర్ని మార్చుతున్నట్టు ప్రకటించారు చట్నీలో ఎలుక పడింది బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసిన చట్నీపై మూత లేకుండా వదిలేయడంతో ఓ ఎలుక అందులో పడింది అందులోంచి బయటకు వచ్చేందుకు అది ఈత కొడుతోంది ఈ దారుణమైన దృశ్యం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్లో కనిపించింది ఈ దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది